మెదక్ జిల్లా రామేంపేటలోని రెండు దేవాలయాల్లో గత రాత్రి చోరికి పాల్పడ్డారు దొంగలు. గులిబర్ది గ్రామ పెద్దమ్మ దేవాలయంలో బీరువాలో ఉన్న సామాగ్రితో పాటు అమ్మవారి మెడలోని బంగారు పుస్తలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 50,000 విలువ ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా రామేంపేటలో మరో ఆలయమైన శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తాళం పగలగొట్టి హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ హుండీని స్థానిక చెరువు వద్ద పడవేసిన దొంగలు పారిపోయారు. రామేంపేటలోని ఈ హుండీలో సుమారు 50,000 వరకు ఉండవచ్చునని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఫిర్యాదుల మేరకు రామేంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా విచారణ ప్రారంభించారు. మొత్తం మీద రెండు ఆలయాల్లో సుమారు 100,000 రూపాయల సొత్తు ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర మరి నైట్ మొత్తం సామాన్ని తీసుకుపోయారు. బీరువా ఉండే బీరువా తాళం వల్ల కొట్టారు, ముందుబట్ట తాళం వేసిన మధుగుల వల్ల కొట్టారు. మరి పుస్తమట్టలు అమ్మవారికి బంగారుకి పుస్తమట్టలు ఉండే చిల్లర పైసలు కూడా ఇంచుమించి ఒక 2-3 వేల దాకా చిల్లర పైసలు ఉంటాయి. ఉండి కూడా మేము అలా బయట పెట్టాము, దాన్ని ఉండే ముట్టలేదు. లోపల పోయి మొత్తం సామాన్ విమాన్ బట్టలు బిట్టలతో సహా అన్ని ఎత్తుకెళ్ళారు. పంతులు కూడా చెప్పడం జరిగింది. దీన్ని మరి తొందరగా చర్య తీసుకొని ఖచ్చితంగా అధికారులు కానీ మరి పోలీసు అధికారులు కానీ కొంచెం మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నాము.